కారు అన్నావు, దాంట్లో కూడా ఇవాళ నీకు ఆల్మోస్ట్ ఆల్ 9 సీట్లే మిగిలినాయి. ఇది నీ అహంకారానికి నిరూపణ చూపించారు ప్రజలు. నువ్వు జిల్లా పరిషత్లో గెలిచి ఉండొచ్చు, మండలాలలో గెలిచి ఉండొచ్చు, కానీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పుతో నన్ను అర్థం చేసుకొని వీరికి న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. వీరికి ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. 5 లక్షలు ఇస్తే సరిపోదు, మినిమం 25 లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ మిగతా చెల్లెండ్లు కానీ తమ్ముళ్ళు కానీ ఫ్యూచర్ ఉంటుంది, అందులో వాళ్ళకి కూడా ఉద్యోగం కూడా ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు రాకపోతే బాగుండదు. ఇవాళ నా బర్త్డే ఉన్నా నేను ఒక ఆలోచన చేసిన, బర్త్డే మనం చేసుకోవడం కాదురా బాబు, మన బర్త్డే రోజు 10 మందికి సాయం చేస్తే, పేదవానికి సాయం చేస్తే నిజమైన బర్త్డే అవుతుందని ఆలోచనతో గతంలో కూడా నేను వచ్చి 3 వేలు ఇచ్చా, మళ్ళీ ఇవాళ కూడా 10 వేలు ఇచ్చా. ఎందుకంటే నా 10 వేలతోటి వాళ్ళు బతుకుతారు బాగుపడితేని కాదు, మానవతా దృక్పథం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచన చేయాలని, కనువిప్పు జరగాలి ప్రభుత్వానికి అని ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు రండి, వాళ్ళని పరామర్శించండి, వారికి సాయం చేయండి, అదేవిధంగా బ్రిడ్జ్ కట్టియండి. ఈ ప్రాంతంలో మళ్ళా స్కూల్కు పంపాలనా లేదా అనే భయభ్రాంతులు అవుతున్నట్టు ఈ కుటుంబాలను ఆదుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం.